సార్ ఎక్కడో ఢిల్లీలో హర్యానాలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తుంటే మన దగ్గర లోకల్గా ఉన్న వ్యక్తులే అండి, కొంతమంది టీచర్స్ కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు కొట్టేసే సంఘటన సంఘపర్వంలో జరిగింది. నిజంగా దాని వెనకాల ఆ టీచర్ కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఎలాంటి కుట్ర చేశారు, ఏ విధంగా మోసం చేయాలనుకున్నారు? ఈ సన్పర్వార్ కేసుకు వచ్చినప్పుడు ఇదివరకు స్వదాత్రికి రిలేటెడ్ కేసు, ఇది కూడా ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి నేరం. వీళ్ళు ఈ మెతుకు రవీందర్ అనే అతడు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సోకాల్ టీచరు, ఒక సన్పరివార్ అనేటువంటి క్రిప్ట్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి, ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రజల దగ్గర నుండి ఈ మన సంగారెడ్డి రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ 8 నుండి 10 రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్స్లో, రిలేటివ్స్గా సర్కిల్స్లో మొత్తం కలెక్ట్ చేసుకుని తనకి ఉన్నటువంటి పాత పరిచయాలు, రియల్ ఎస్టేట్లో ఉన్న పరిచయాలు, లేకపోతే తను స్కూల్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిచయాల ద్వారా అందరి ద్వారా చేసుకొని సంగారెడ్డి కేంద్రంగా సుమారుగా ఇతడు 168 కోట్ల రూపాయలను పబ్లిక్ దగ్గర నుండి తీసుకోవటం జరిగింది. ఒకరోజు మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది, తను 5 లక్షల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేసినాను, ప్రతి నెల మాకు 8 రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పినాడు. కానీ ఫస్ట్ ఒక 6 నెలలు ఇచ్చిన తర్వాత మనకు ఫర్దర్గా ఇవ్వటం లేదన్నప్పుడు మనం దీని యొక్క కంపెనీ యొక్క యాక్టివిటీస్ పైన, దాని యొక్క ట్రాన్జాక్షన్స్ పైన మన మార్కెట్ ఇంటెలిజెన్స్ టీమ్ నిఘా పెట్టి ఏం చేస్తున్నారో అవన్నీ చూసి తర్వాత ఒకరోజు మనము వాటిని కేసు కట్టిన తర్వాత ఒకరోజు కంపెనీ పైన రైడ్ చేసి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనం చూసినప్పుడు ఒక 20 కోట్ల రూపాయలను వేరే అతడు ఒక వేరే థర్డ్ పార్టీ అకౌంట్లో మనం ఒక 20 కోట్ల రూపాయలు ఇతడు పెట్టినటువంటి దాన్ని అమౌంట్ను సీజ్ చేయడం జరిగింది. తర్వాత షామీర్పేటలో కూడా ఒక 4 ఎకరాల పొలం ఉన్నది, అది ఒక 20 ఫ్లాట్స్, అంటే సుమారుగా ఒక 60-70 కోట్ల వర్త్కు సంబంధించిన ప్రాపర్టీస్ను అటాచ్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది, కోర్టులో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరి లిస్టు కూడా లిస్టౌట్ చేసినాము, దాన్ని కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. త్వరలో మ్యాజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకొని సాధ్యమైనంత త్వరగా ప్రాపర్టీస్ కూడా ఎవరికి నష్టం ఎంత జరిగిందో ఆ రేషియో ప్రకారం మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. సార్, విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే ఈ విధంగా ఒక స్కామర్గా మారిపోతే ఇంకెవరికి చెప్పాల్సి ఉంటుంది? ఇక్కడ అతడు పబ్లిక్కు అతడే పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి. ఒక ఈజీ మనీ అంటే సులభంగా మనీ సంపాదించుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధితోటి, దురాశతోటి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. తనతో పాటు తన ఉన్నటువంటి రిలేటివ్స్ను, ఫ్రెండ్స్ను కూడా ఈ రకమైనటువంటి స్కీమ్స్లో లాగి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టినాడు. అందుకని అతని మీద పీడి యాక్ట్ కూడా పెట్టేయటం జరిగింది. మనం అంటే ఎకనామిక్ స్వింగ్లో ఫస్ట్ పీడి యాక్ట్ ఇది అనుకోవచ్చు కదా? లేదండి, ఇంకా జరిగింది, ఇతడి మీద కూడా పీడి యాక్ట్ కూడా వేశాం.